స్టూడెంట్స్ ఈ వీడియోలో ప్యారాగామ్ ఎయిత్ క్లాస్ హిందీ థర్డ్ లెసన్ ప్యారాగామ్ అనే పాఠంలో పార్ట్ టూ చూద్దాం పార్ట్ టూ అంటే ఇందులో నోట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది గ్రామర్ పాయింట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ వీటి గురించి ఈ పార్ట్లో చూద్దాం ముందుగా ఈ పాఠంలో ఉన్న కొన్ని మీనింగ్స్ చూద్దాం శబ్దార్థ్ గర్మీ సమ్మర్ వేసవి చుట్టియా హాలిడేస్ సెలవులు దాదా గ్రాండ్ ఫాదర్ తాత సబేరే మార్నింగ్ ఉదయము నికలే స్టార్టెడ్ బయలుదేరి రైల్గాడి ట్రైన్ రైలు బండి భీడ్ రష్ గుంపు శ్యామ్ ఈవినింగ్ సాయంత్రము చాచా అంకుల్ చిన్నాన్న తయార్ రెడీ సిద్ధంగా ఖేత్ ఫీల్డ్ పొలము కిసాన్ ఫార్మర్ రైతు చర్నా మేయుట హరియాలి గ్రీనరీ పచ్చదనము దాది గ్రాండ్ మదర్ నానమ్మ రాస్తేమే ఆందివే దారిలో కాకా అంకుల్ పెదనాన్న లోహార్ కమ్మరి బ్లాక్ స్మిత్ కుర్పి గోకుడుపార స్క్రాపింగ్ టూల్ పావడా స్పేడ్ పార హథౌడా హ్యామర్ సుత్తి పహియా వీల్ చక్రము కుల్హాడి యాక్స్ గొడ్డలి భరతన్ యుటెన్సిల్స్ పాత్రలు ఘడా కొండ పాట్ హండీ చిన్న కొండ స్మాల్ ఎర్తన్ యుటెన్సిల్ కుంహార్ కుమ్మరి పాటర్ బునునా వీవింగ్ నేయుట జులాహా వీవర్ నేత పనివారు హతకర్ఘ చేనేత బఢయి కార్పెంటర్ వడ్రంగి వుడ్ కలప హల్ ప్లఫ్ నాగలి సోనా గోల్డ్ బంగారము చాందీ సిల్వర్ వెండి బాన్స్ బ్యాంబూ వెదురు టోకరీ బాస్కెట్ బుట్ట మెహనత్ హార్డ్వర్క్ శ్రమ ఇప్పుడు సునోబోలో సునోబోలోలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ ప్రశ్న చిత్రమే క్యక్యా దిఖై దె రహే హై చిత్రమే క్యక్యా దిఖై దె రహే హై చిత్రమే కిసాన్ రైతు బైల్ యద్దులు హల్ నాగలి ఖేత్ పాలము ఆది దిఖై దె రహే హై యు కన్పిస్తనాయి సెకండ్ aapke gaam me kya kya dekhne ko milte hain mee gramamalo yemeeme kanpisthai hamare gaam me maa gramamalo kisan same ide raayachu इकडम अवे रायच किसान खेत पाठशाल बैल गाय देखने को मिलते हैं मन एक्स्ट्रा पाठशालसा रहा थर्ड खेती के लिए किन किन सामानों का उपयोग करते हैं व्यवसाय एमेमी साम उपयोग वस्तु खेती के लिए हल प्लफ नागली खुरपी पावड आदि का उपयोग करते हैं नागू मिट्टी से तुम क्या क्या बना सकते हो मट्टी तो मन एवेम तैयार మై నేను చోటే ఔజార్ చిన్న చిన్న పాత్రలు కిలోవనే బొమ్మలు తయారు చేయగలను బనాసక్తాహు అంటే తుమ్ దాదాజీకి గావంకే భారేమే క్యా కహనా చాహోకే మీ తాతగారి గ్రామం గురించి నువ్వు ఏమి చెప్పగలవు అంటే ఏదైనా ఒక పల్లెటూరు మంచి పల్లెటూరు ఎలా ఉంటుందనేది చెప్పచ్చు దాదాజీకి ఆ గామం ప్యారా హై చాలా అందమైనది హరా భరా హై పచ్చగా ఉంటుంది ఒక గావం ముంచే బహుతచ్చ ఆ గ్రామం నాకు చాలా బాగా నచ్చింది సునోబోల తర్వాత పఢో నీచే దియగయ్యే వాక్యంకి అర్థం బతలానే వాళ్ళ శబ్ద పాఠ్యపుస్తకం వేసే ఢూం ఢో అవర్ లిఖో పాఠ్య పుస్తకంలో మనం వెతికి రాయాలి ఇక్కడున్న ఇక్కడ లైన్లు ఉన్నాయి కదా ఈ లైన్లకు సంబంధించిన పదాలు ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు దీనికి సంబంధించిన పదం ఇక్కడ ఉంది ఇక్కడ మిగిలిన వాటికి మనం రాయాలి ఫస్ట్ దేవచ్చాడో చూద్దాం గరమీకి దినమే ఇసుమే పాని టెండా రహతా హై వేడి రోజులు అంటే వేసవి రోజుల్లో దేనిలో మనకి నీరు చల్లగా ఉంటుంది మటక అంటే కొండ కొండలో ఉంటుంది కదా సెకండ్ది చోటే బచ్చే ఇస్తే ఖేల్తే హాయ్ చిన్నపిల్లలు వేటితో ఆడతారు బొమ్మలతో ఆడతారు కీలవునే ఖీలవునాయి అని రాయాలి మనం కీలవునే థర్డ్ స్త్రీయ అప్పుహాత్వమే పహంతి హాయ్ స్త్రీలు చేతులకి ఏం వేసుకుంటారు చూడియా గాజులు బ్యాంగిల్స్ नैक्स्ट इसे गले में पहना जाता है गले में अं मेडल मेडल एमकट हार ये खेती करते कर्ते व्यवसाय सेवर किसा इन्हें राष्ट्रपिता भी कहते हैं ईनने जाति पिता अटर एवर्नी धीजी राष्ट्रपिता अटे जाता फादर आफ देशन अट ఇవన్నీ కూడా టెక్స్ట్లో మనకి లెసన్లో ఉన్నాయి నెక్స్ట్ నీచే అధూరే వాక్య దియగయ్యి అధూరే అంటే ఆఫ్ ఇన్కంప్లీట్ వాక్యాలు ఉన్నాయి ఉన్హే పూరా కరో మనం పూర్తి చేయాలి సామ్నే కమలేష్ కాక అరహే హహ్ ఉన్హే డాష్ ఏం రాయాలి మనం టెక్స్ట్లో మీరు లెసన్లో చూడండి సామ్నే కమలేష్ కాక అరహే హై ఇన్హే ప్రణాం కరో ఇది అక్కడ రాయాలి సెకండ్ దామోదర దాదా గావాలంకేలియే డాష్ దామోదర దాదా తాత గ్రామస్తుల కోసము దీని తర్వాత ఏముంది టెక్స్ట్లో చూడండి లెసన్లో దామోదర దాదా గావాలంకేలియే ఇక్కడి వరకు ఇచ్చాడు ఇక్కడి నుంచి రాయాలి మిట్టికే బర్తన్ జైసే గడే ఇదంతా అక్కర్లేదు కే బర్తన్ బనాతే హై చాలు నెక్స్ట్ దాదాజీ ఉధర్ దేఖియే దీని తర్వాత ఏముందో చూద్దాం ఎక్కడోనో చూడండి దాదాజీ వహా దేఖియే ఇది రాయాలి మనం వే కౌన్ హే వే క్యా కర్రహే హే అండర్లైన్ చేసిన మూడు ఇక్కడ రాయండి నెక్స్ట్ నీచే దియగ ఏవాకి పడ్డో దోపంక్తి మే భావలిఖో ఈ రెండు లైన్లు చదివి అర్థం చెప్పాలి కితనా ప్యారా హమారా యహాపర్ ఏక దూజేక సహారా ఎంతో అందమైన గ్రామం మాది ఇక్కడ అందరూ ఏక దూజి అంటే ఒకరికొకరు సహార అంటే ఆధారంగా అంటే సహాయంగా ఉంటారు మిల్కర్ భాయి చేసే రహతే ఎట్లా ఉంటారంట భాయి సోదరులాగా ఉంటాము సదా రహ్త ధ్యాన హమారా మనందరము ఒకరి పట్ల ఒకరు శ్రద్ధగా ఉంటాము దీన్ని హిందీలో రాయాలి రెండు రెండు వాక్యాల్లో భావం రాయాలి హమారాగాం బహుత ప్యారా హై ఏక దోసరికి సహాయత కర్తే హై భాయి జైసే మిల్కర్ రహతే హై వీలోగు సదా హమారా ధ్యాన్ రక్తే హై ఇది దీని తర్వాత ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి వీటిని వీటికి ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్ది దాదాజీ కిన్హే లేనే షహర్ పహుంచే తాతగారు ఎవరిని తీసుకురావడానికి టౌన్కి వెళ్ళారు దాదాజీ రాణి రమేష్కో లేనే షహర్ పహుంచే రాణిని రమేష్ని తీసుకురావడానికి వెళ్ళారు బడయి క్యాక్యా హై కార్పెంటర్ ఏమేమి తయారు చేస్తారు బడయి లక్కడీసే హల్ కిడకి దర్వాజే బయలుగాడి బనాయ్ ఒడ్డుతో కలపతో హల్ నాగలి కిటికీలు దర్వాజే తలుపులు బయలుగాడి ఎద్దుల బండ్లు తయారు చేస్తారు థర్డ్ వన్ భార్యమే దో వాక్య లిఖో గ్రామం గురించి రెండు వాక్యాలు రాయండి గ్రామం బహుతు ప్యారా హై చాలా అందంగా ఉంటుంది కిసాన్ కీతమే కామ్ కర్రహేహ్ రైతులు పొలంలో పనిచేస్తున్నారు पशु रहे हैं पशु मेस्तनाई तो पूरा ग्राम है ग्राम अंत पच्ची लिखो लिखो लो त्री क्वेश्चन उन्नाई फर्स्ट दी तुम्हें सा व्यवसाय पसंद है और क्यों ये व्यवसाय अंत वृत्ति ये वृत्ति वृत्तिष्ट मुझे खेती बारी बहुत पसंद है क्योंकि नाक व्यवसायष्टकन किसान खेती बारी करके हमें खाना देते हैं రైతులు వ్యవసాయం చేసి మనకు ఆహారం ఇస్తారు హమారే అన్నదాత హాయ్ వారు మనకు అన్నదాత సెకండ్ వన్ కుంహార్ బనాతా హై కుమ్మర్ ఏమేమి చేస్తాడు కుంహార్ మిట్టికే భర్తను చేసే ఘడే మట్టితో చేసిన పాత్రలు ఏమేమి చేస్తాడు ఘడే కొండలు మటకే చిన్న కొండలు హండి ఇంకా చిన్న కొండలు కిలోవనే బొమ్మలు మొదలైనవి తయారు చేస్తాడు థర్డ్ క్వశ్చన్ కొంచెం గరివులు ఉద్యోగంకి నాం పతావు కొన్ని కుటీర పరిశ్రమలు చెప్పండి కపడే బున బట్టలు నేయటం మిట్టికే బర్తన్ బనానా మట్టి పాత్రలు తయారు చేయటం లక్డీకే సామాన్ బనానా గుడ్ చెక్కతో సామాన్ తయారు చేయటం లోహకే సామాన్ బనానా ఇను ఇనుముతో సామాన్ తయారు చేయటం మొదలైనవి నెక్స్ట్ ఈ స్పాట్గా సారాంశన శబ్దం మే లిఖో ఈ పాఠం సారాంశం రాయండి దీనికి సారాంశం ఈస్ పాటమే గావంకి హరియాలి ఓహాకే వ్యవసాయంకి బారేమే బతాయయాహ్ ఈ పాఠంలో గ్రామాల యొక్క పచ్చదనము మరియు అక్కడ ఉన్న వృత్తుల గురించి చెప్పబడింది గ్రామమే కిసాన్ రహతే హాయి గ్రామంలో ఎవరుంటారు ముఖ్యంగా రైతులుంటారు కిసాన్ ఖేతీ బారీ కర్కే హమారే ఫసల్ ఉగాతేహాయ్ రైతులు వ్యవసాయం చేసి మన పంటలు పండిస్తారు కిసాన్కి కారణం గ్రామం హరాభరా రహతాహాయి రైతుల వలన గ్రామము పచ్చగా ఉంటుంది గామే కుంహార్ లోహార్ కుంహార్ అంటే కుమ్మరి మట్టితో పాత్రలు తయారు చేసేవాళ్ళు లోహార్ ఇనప సామాను తయారు చేసేవాళ్ళు బఢయి వడ్రంగి కార్పెంటర్ సోనార్ గోల్డ్ వర్కర్ జలాహ వీవర్ అంటే నేత పనివారు బన్సోర్ మేదరి బొట్టలల్లేవాళ్ళు ఆది వ్యవసాయంకి వంకెల్లో గ్రహతేహాయం మొదలైన వృత్తుల వాళ్ళు ఉంటారు కుమ్మహార్ మిట్టికే బర్తన్ కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు మిట్టికే బర్తన్ మట్టితో పాత్ర ఏమేంటి ఇందాక చెప్పాను అవన్నీ చేస్తారు కుమ్మహార్ కుమ్మరి మట్టితో పాత్రలు లోహార్ ఇనప్పనివారు ఇనుముతో సామాను బడయ్యి కార్పెంటర్ వుడ్తో సామాన్లు సోనార్ గోల్డ్ లేదా వెండితో ఆభూషణాలు అలా ఆభరణాలు జులాహా నేత బట్టలు నేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు బొన్సోర్ మేదరి వెదురుతో సామాన్ తయారు చేస్తారు ఏ సభీలో మిలిజులకర్ రాతేహి వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు అవరు ఏక దోసరేకి సహాయత కర్తేహే అంతేకాకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఇది ఈ పాఠం యొక్క సారాంశం ఇప్పుడు శబ్ద భండార్ కౌన్ క్యా బనాథాహై లోహార్ ఏం తయారు చేస్తాడు కురపి పావడ హథౌడ పహియ కుల్హాడి మొదలైనవి కుంహార్ ఏం చేస్తాడు మీకు చాలాసార్లు వచ్చింది ఇప్పుడు కుంహార్ ఘడే మటకే హాండి ఆది మొదలైనవి తయారు చేస్తాడు జులాహా నేత పని వాళ్ళు ఏం చేస్తారు నేత పని చేసి ఆయన కపడే బొంతాహే బట్టలు నేస్తాడు నెక్స్ట్ సునార్ గోల్డ్ గోల్డ్ వర్కర్ ఏం చేస్తాడు గోల్డ్ స్మిత్ సోనార్ లేదా సునార్ సోనే చాందీసే తీసే బనాతా హై బంగారము లేదా వెండితో ఆభ ఆభరణాలు తయారు చేస్తాడు నెక్స్ట్ బన్సోర్ మేదరి అంటే వెదురుతో పనిచేసే ఆయన ఏం చేస్తాడు మేదరి బన్సోర్ బాసే వెదురుతో టోకరి జోల ఆది బొట్టలు ఉయ్యాలలు మొదలైనవి తయారు చేస్తాడు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఐదు పదాలు ఇచ్చి వాటికి మాతృభాషలో అద్దాలయం అన్నాడు ప్రణాం నమస్కారం మెహనత్ అంటే శ్రమ కిటకి అంటే కిటికీ మోచి అంటే పాదరక్షలు తయారు చేసే వ్యక్తి ఆభూషణ్ ఆభరణాలు ఇంకా వర్గపహేలీకి ఆధారపడి పాటిమాయ వ్యవసాయకే నాం లిఖో ఇక్కడ ఒక బాక్స్ ఉంది దీని వర్గపహేలి అంటాం ఒక పజిలు బంశర్ అని ఇక్కడ ఉంది కదా ఇట్లాగే బంశోర్ లాగా మనం గుర్తుపెట్టాలి గుర్తుపెట్టాలి ఇంకా ఏమేమి కులవృత్తులు ఇక్కడ ఉన్నాయో చూద్దాం बढ़ई वड्री उ दी रौं मोची सुन लोहार किसान इवन नोटुक्त राय व्यक्ति कल्पना करो कि यदि दादाजी से शहराते तो वहाँ के बारे में क्या कहते దాదాజీ సిటీకి వచ్చారనుకోండి ఆయన సిటీ గురించి ఏం చెప్తారు ఇది మీరు ఊహించి రాయాలి నెక్స్ట్ ప్రశంస వ్యవసాయం చేసే జుడి హి జుడి కొయ్యి కహాని కక్షామే సునావు గ్రామంలో ఉన్న వృత్తుల మీద వృత్తుల మీద ఆధారపడి ఉన్న ఒక కథ రాసి లేదా మీరు సొంతగా తయారు చేసి క్లాసులో మీరు చెప్పాలి ఇది కూడా మీరు సొంతగా తయారు చేయాలి ప్రాజెక్ట్ వర్క్ గాంకే విభిన్న వ్యవసాయం యొక్క చిత్రం మీకు టెక్స్ట్లోనే ఉన్నాయి లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఒక్కొక్క వృత్తి ఏ ఎట్లా ఉంటుందో మీరు బొమ్మ తయారు చేయాలి విభిన్న వృత్తులు చిత్రాలు మీరు గ్యాదర్ చేసి కక్షమే కరో భాషాకి భాతలో పేరా ఇచ్చారు ఇందులో కొన్ని బోల్డ్ చేసినా చూడండి రాణి గాం భీడ్ పశు హరియాలి దూద్దు ఇవన్నీ ఏమిటి ఇవన్నీ సంజ్ఞ అంటాం వీటిని వీటిలో రకరకాల సంజ్ఞ సంజ్ఞ అంటే ఓన్లీ పేరే కాకుండా ఈ భీడ్ అంటే సమూహవాచక సంజ్ఞ ఈ పశువు అంటే జాతివాచక సంజ్ఞ ఇట్లా ఇవన్నీ సంజ్ఞ అంటే నౌన్స్ సంజ్ఞలు ఐదు రకాలు ఉన్నాయి ఒకటి వ్యక్తివాచక సంజ్ఞ వ్యక్తివాచక అంటే ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి వస్తు స్థాన్ ఒక పేరు ఉంటుంది పేరుంటే ఇది వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అంటే ఒక పేరు కాకుండా ఆ పేరుకు సంబంధించిన ఒక జాతి గురించి తెలియజేస్తుంది ఉదాహరణకి ఇక్కడ రాణి ఉంది రాణి అనే పేరు కాకుండా ఒక స్త్రీ అని ఉందనుకోండి అది జాతివాచక సంజ్ఞ స్త్రీలందరూ కూడా జాతివాచక సంజ్ఞ జాతివాచక సంఘాలు ఆ జాతికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఇక్కడ రాణి సల్మా ఈ రెండు పేర్లు ఉన్నాయి రెండు లేడీ పేర్లే కానీ రాణి ప్రత్యేకమైంది సల్మా ప్రత్యేకమైంది స్త్రీ అన్నామనుకోండి వీళ్ళందరూ స్త్రీలే ఈ స్త్రీ అనేది జాతివాచక సంజ్ఞ పశు పక్షి ఉంది ఏ పశువైనా కావచ్చు పక్షిలో ఏ పక్షి అయినా ఉండొచ్చు లడకీ అన్నది లడకీలో రాణి ఉండొచ్చు సల్మా ఉండొచ్చు ఈ లడకీ అనేది ఒక జాతివాచక సంజ్ఞ రాణి ప్రత్యేకమైన పేరుంది కాబట్టి వ్యక్తివాచక సంజ్ఞ ఏమి చెడు చూద్దాం జి సంజ్ఞా శబ్దసే కిసి సంపూర్ణ జాతీయక బోద్ధం జాతి మొత్తాన్ని తెలియజేసేది జాతివాచక సంజ్ఞ భావవాచక సంజ్ఞ అంటే ఇందులో ఒక హరియాలి గరీబీ ఇట్లా ఒక లక్షణం ఉంటుంది ఏదైనా గుణము స్వభావము దశ ఒక స్థితి దీని గురించి తెలియజేసేది భావవాచక సంఖ్య హరియాలి గరీబీ లేదా దయా ఇవన్నీ ద్రవ్యవాచక సంఖ్య ద్రవ్యవాచక సంఘలో ఏదైనా విలువైన వస్తువు ఉంటుంది దూద్దు సోనా చాన ఇట్లా కొనుక్కోవాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటేనే వచ్చేవి ఇవి ద్రవ్యవాచక వాచక సంజ్ఞ సముదాయ వాచక సంజ్ఞ అంటే సమూహ వాచక అని కూడా అంటాం దీంట్లో విశేష సముదాయ సమూహం ఉంటుంది ఏదైనా ఒక సముదాయ సేన భీడ్ గుంపు సేన సైన్యము ఒక సభ మీటింగ్ జరుగుతుందండి సభ ఒక సభ ఉంది ఆ సభ మొత్తం సముదాయ వాచక సంజ్ఞ ఇట్లా సంజ్ఞాలు ఐదు రకాలు ఉంటాయి వీటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక పేరా ఉంది ఇందులో సంఘా శబ్ద यमेमान मैं राणी रमेश दादाजी गाँव रेल गाड़ी भीड़, स्टेशन चाचाजी बैलगाड़ी కిసాన్ పశు హరియాలి ఘర్ దాదీజీ దూద్ ఇట్లా ఈ విధంగా రకరకాల సంజ్ఞాలు మనం తెలుసుకోవాలి క్యామ్ అయ్యే కరసక్తాహం ఇందులో మీరు ఏమేమి చేయగలరో చేయలేరు పాఠశా పాటకే భార్య బాధ్యత కరసక్తాహం పాఠం గురించి మీరు చెప్పగలరా చెప్పగలనుకుంటే ఇక్కడికి పెట్టాలి చెప్పలేను అనుకుంటే ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టాలి ఈ విధంగా మీరు చదివి మీరు చేయగలిగింది రైట్ కొట్టండి చేయలేని నహి అని కొట్టండి ఈ విధంగా ఈ పాఠంలో రెండో పార్ట్ అయిపోయింది ఈ పాఠంలో ఉన్న గ్రామర్ పాయింట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ బాగా చదివి వర్క్ రాసి మీ స్కూల్ టీచర్స్కి చూపించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ